3టీటీవీ న్యూస్ కి స్వాగతం. జై లక్ష్మారెడ్డి, జై బిఆర్ఎస్, జై బిఆర్ఎస్. రైతులకు సీతా హామీ ఇచ్చే నేను రైతు పక్షాన్ని ఉంటా, రైతులకు మేలు చేస్తా. కేసీఆర్ గారు అన్యాయం చేసిండు, రైతులను పట్టించుకోలేదు. నేనే ఈ రాష్ట్రానికి రైతు పక్ష పార్టీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మేలు చేస్తారో రైతులకు, మామూలు జిల్లాకు మేలు చేస్తా, రైతులకు మేలు చేస్తా. ఏదైతే కేసీఆర్ ఏదైతే పథకాలు చేస్తున్నామో పథకాలను రూపు మాపడానికి వస్తానికి నేను ఆదర్శమైన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి అకాల్ పలికి ఉత్తర పగాల్ పలికి ఈరోజు ఉత్తర పగాల్ పలికి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారాన్ని మర్చిపోయి అధికారంతో ఈరోజు రైతులకు ఇష్టంగా ఏదైతే ఒట్లను తీసుకొచ్చి అమ్మగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాడని చెప్పి మాటించి ఈరోజు ఆ మాటను తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా రాష్ట్రంలో ఏదైతే రైతులు అడిగంటిపోయిన వ్యవసాయాన్ని ఎందుకు తీసుకొచ్చిన కేసీఆర్ గారు హైదరాబాద్ కు పరిమితమైన వ్యవసాయదారులు అధికారం వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేయడానికి వస్తానికి మరి రైతులందరూ కూడా గ్రామాలకు వచ్చిన కళను ఈరోజు నెరవేర్చుకున్న సంతోషంగా పదేళ్ళు రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఆ సుఖ సంతోషం కూర్చు మాపడానికి వస్తానికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ప్రతి క్వింటాల్ కొనుగోలు మీద నీవైతే ఏదైతే మాటించినావో 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పంటే ఈ రైతులంతా ఓటేయడం జరిగింది. వాస్తవంగా ఉన్నటువంటి సాధారణంగా ఎన్నికలు ఏంటున్నాయో ఆ ఎన్నికల నీవు అయిపోగానే నిన్ననే మాట మార్చినావు. నీ కుటుంబ లగ్గా నువ్వు రైతులంటే చెప్తావు, ఏదైతే నల్లమల్ల బిడ్డనంటే చెప్తావు. నల్లమల్ల బిడ్డడం అయితే వాస్తవంగా రైతు బాధ తెచ్చినాడు, పేదల బాధ తెచ్చినాడు, ప్రజల బాధ తెచ్చినాడు, మహిళల బాధ తెచ్చినాడు, అట్లాంటి బాధలు తెచ్చినాడు. నిజంగా ఈరోజు రైతులకు ఇస్తాను ఏదైతే మాట నిలబెట్టుకో. వాస్తవంగా మహిళలకు ఇస్తాను, నేను ఆడపడుచుకొని రైతు మహిళలకు ఇస్తాను 2500 రూపాయలు ఇస్తాను, ఇక్కడ వాడిని 2500 రూపాయలు.